హాయ్, కొంచెం అడ్రస్ చెప్తారా? అడ్రస్? ప్రగతి నగర్. దిస్ వన్ ఇక్కడ కూకట్పల్లి కదా? ఇది ప్రగతి నగర్ కావాలి. ఇట్ సైడా? అక్కడ అడగండి, మీకు చెప్తాను. మీరు ఉండేది ఎక్కడ? మీకు అడ్రస్ చెప్పాను కదా, మీరు వెళ్ళండి. నేను ఎక్కడ ఉంటే మీకు కాదు, ప్రగతి నగర్ కావాలి. అండ్ అక్కడ అడగండి, చెప్తారు. నా ఫ్రెండ్ ఉంటారు అక్కడ, సో మాట్లాడాలని వచ్చాను. మీరు చాలా అందంగా ఉన్నారు. కవ్వం చీలికినట్టే గుండెల్ని కలికేస్తివే. ఏంటి కాంప్లిమెంట్? కాంప్లిమెంటే, అందంగా ఉన్నారు కాబట్టి ఇస్తున్నా. థ్యాంక్ యూ. అండ్ కొంచెం చెప్పచ్చు కదా అడ్రస్? అంటే నా వెహికల్ లేదు, డ్రాప్ చేయొచ్చు కదా? నన్ను డ్రాప్ చేయమంటారు? అక్కడ వెహికల్స్ ఉంటాయి, క్యాబ్ బుక్ చేసుకోండి. తను లొకేషన్ పెట్టలేదు ఎగ్జాక్ట్గా, జస్ట్ ప్రగతి నగర్ కూకట్పల్లి అన్నాడు. సో అండ్ అక్కడి నుంచి నడుచుకుంటూ వస్తున్నాను. ఎవరు మంచి వాళ్ళు కనపడలేదు, మీరు మంచిగా ఉన్నారు, అందంగా ఉన్నారు, మాట్లాడదామని వచ్చారు. నిజంగా చాలా బాగున్నాయి, మీ ఐస్ చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ. చెప్పాను కదా అక్కడ కనుక్కోండి, వాళ్ళు చెప్తారు. డ్రాప్ చేయొచ్చుగా? అయ్యో లేదండి, నేను మా డాడీ కోసం వెయిట్ చేస్తున్నాను. మామయ్య ఏంటండి, కొంచెం నిలబడచ్చు కదా? మీరు ఏం మాట్లాడుతున్నారు? అంటే మా మామయ్య వస్తున్నారా అంటున్నా. మీ డాడీ? నీకు మామయ్య ఎలా అవుతాడు, మా డాడీ అంటే? ఇప్పుడు మీరు మన ఇద్దరం లవ్ చేసుకుంటే మామయ్య అవుతాడు కదా, పెళ్లి చేసుకుంటే. కీరవాణి రాగంలో పిలిచిందొక హృదయం. అయ్యో ఏం మాట్లాడుతున్నారు? సో నాకు ప్రగతి నగర్ కావాలి ఇమీడియట్లీ, బికాజ్ ప్రగతి నగర్ అదే చెప్పాను కదా. అటు సైడ్ వెళ్ళండి, అక్కడ అడగండి, చెప్తారు. నాకు ఐడియా లేదు. మీరు ఇంత అందంగా పుడితే ఎలా, ఏం చేయాలి మా లాంటి అబ్బాయిలు? బట్ ఎనీ హో, మీరు చాలా బాగున్నారు. అండ్ నాకు కొంచెం ప్రగతి నగర్ అడ్రస్ చూపిస్తే విల్ గో. అంటే అక్కడ చెప్తారా? అడిగి నాకు ఐడియా లేదండి. నాకు అస్సలు ఐడియా లేదు, మీకన్నా కొంచెం తెలుసు. నేను కంప్లీట్లీ న్యూ టు దిస్ ప్లేస్. మీరు స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్ తీసుకోండి. ఆ చెయ్యి పట్టుకొని నాకు దారి చూపించక. చాలా బాగున్నారు మీరు, మిమ్మల్ని వదిలేసి వెళ్ళలేకపోతున్నా నేను. మీ డాడీ వస్తే భయపడాలా? ఇష్టపడుతున్నా? నాకేం అర్థం కావట్లేదు. అర్థమయ్యేది కాదు, మీరు బాగున్నారని మాట్లాడడానికి వచ్చాను. అండ్ నేను నచ్చితే మాట్లాడండి. నీకు బాయ్ ఫ్రెండ్ లేడు? బాయ్ ఫ్రెండ్ ఉంటే ఇలా సింగిల్గా ఉండవు కదా? లేదండి, మా డాడీ సూపర్ మార్కెట్లో ఉన్నాడు. నేను తా డాడీ కోసం వెయిట్ చేస్తున్నాను. ఎక్కడ ఉంది ఇక్కడ సూపర్ మార్కెట్? అంటే పక్కనే ఉంది కదా. అక్కడ దాంట్లో ఉన్నారా? వస్తారా ఇమీడియట్గా? వస్తారు, ఇప్పుడు వస్తారు. సో వెళ్ళాలా నేను? వెళ్ళాలి. వస్తే చెప్తాను. ఏమని చెప్తారు? అంకుల్ మీ ఎదురు లవ్ వస్తే సిన్స్ 2 ఇయర్స్ అని చెప్తాను. కాదు, ఆ చేతులతో నాకు దారి చూపిస్తే ఐ ఫీల్ ప్రెటీ హ్యాపీ. ఎంత అందంగా ఉన్నావు. అయ్యో ఇలా ఎలా అడుగుతారు, అమ్మాయిని దారి చూపించమని చెప్పేసి. ఎంతమంది జెంట్స్ ఉన్నారు, వాళ్ళని అడగొచ్చు కదా? అంటే అమ్మాయిల అబ్బాయిల అమ్మాయిలని అడగాలి, జెంట్స్ని అడగకూడదు. జెంట్స్ని అడిగితే తేడా అనుకుంటారు. బయటపడి నిజం చెప్పను, ఒక మాట చెప్పను కొంచెం దగ్గర. నా లైఫ్లో నీ ఎటువంటి అమ్మాయిని నేను చూడలేదు. చాలా బ్యూటిఫుల్గా ఉన్నావు, సో ప్రెటీ. థ్యాంక్ యూ. అండ్ నాకు వైఫ్గా ఉంటావా? మనసే గువై ఎగిసే నమ్మో చెలిని మాటే. నో రియలీ, ఐ వుడ్ లైక్ టు మ్యారీ, పెళ్లి చేసుకుంటాను, నిజం చెప్తున్నా. అసలు ఎక్కడ ఉంటారు మీరు? మాది ఆంధ్ర, జస్ట్ వర్క్ బేసిస్లో వచ్చాను ఇక్కడికి. ఏం చేస్తుంటారు? సాఫ్ట్వేర్. సో పర్లేదు, కొంచెం సంపాదిస్తున్నా. అండ్ సింగిల్, స్టిల్ సింగిల్, గర్ల్ ఫ్రెండ్ లేదు. మ్యాచెస్ చూస్తుంది మా మమ్మీ. నీ ఫోటో పెడతా మా మమ్మీకి, నాకు ఈ అమ్మాయి నచ్చింది అని. నెంబర్ ఇవ్వచ్చు కదా? ప్లీజ్. దారిలోకి వచ్చావు? గుడ్ బాయ్నే, నిజంగా గుడ్ బాయ్. ఇన్సైడ్ అవుట్ సైడ్ రెండు గుడ్. నా మనసు అయితే వెన్న, రోజు ఇస్తావు కేజీ నీకు. నిజంగా చాలా ప్రెటీగా ఉన్నావు. అండ్ నేను
పక్కన అమ్మాయిలు చాలా మంది ఉన్నారు, కానీ నేను చూడు అక్కడ ఎంతమంది ఉన్నారు గ్రూప్ ఆఫ్ పీపుల్, వాళ్ళందరినీ వదిలేసి నీ దగ్గరికి వచ్చి ఎందుకు మాట్లాడుతున్నాను, కొంచెం క్లోజ్ రా, నీకు భయం వేస్తుంది మేబీ పడిపోతావని. అంటే నా దగ్గర మాటలు లేవు, నిన్ను చూస్తానే మర్చిపోతున్నా, పులిహోర కలపడానికి కూడా, నిన్ను పడేయడానికి కూడా. ఆల్రెడీ కలిపేస్తున్నావు, ఇంకేం కలపాలి? చాలా బాగున్నావు, నాకు మాటలు రావట్లేదు, కొంచెం దగ్గర రా, నువ్వేం పడిపోలే, నువ్వు వెరీ స్ట్రాంగ్, నాకు అర్థమైంది నువ్వు స్ట్రాంగ్ అండ్ నేను స్ట్రాంగ్, ఇద్దరం స్ట్రాంగ్ కలిస్తే వెరీ స్ట్రాంగ్, డబుల్ స్ట్రాంగ్ అయింది. మీకు నిజంగానే లవర్ లేదు? నిజంగా లేదు. ఎవరు పడతారు, ఎవరు పడతారు నాలాంటి వాడు? మీకేంటి, హ్యాండ్సమ్ గా ఉన్నారు, ఎవరైనా పడతారు. చూపే బంగారం ఆయనే శ్రీవల్లి మాటే మాట. ఇప్పుడు ఏమంటారు? అయితే ఇప్పుడు ఏం లేదు, మీరు నాకు నచ్చారు, మాట్లాడదామని వచ్చాను, నెంబర్ ఇచ్చారు అండ్ ప్రగతి నగర్ దారి చూపిస్తే. యాక్చువల్గా ప్రగతి నగర్లో నా ఫ్రెండ్ లేడు. మరి నేను అక్కడి నుంచి మిమ్మల్ని చూసా. అక్కడి నుంచి అండ్ మీరు చాలా బాగున్నారు, మాట్లాడదామని వచ్చాను, ఇదంతా అబద్ధం. సో ఫస్ట్ టైమే అబద్ధం చెప్పాను, ఐఎమ్ సారీ. కొంచెం దగ్గరికి రా, నిన్ను తిన్నాను రా, నేను చూస్తుంటే నాకు అసలు కొరికేయాలనిపిస్తుంది ఈ సన్నీ ఈవినింగ్ లో. చాలా బాగున్నా, నిజంగా చాలా బాగున్నా. అండ్ మధ్యాహ్నం తినలేదు నేను. ఎందుకు? తినిపిస్తావా ఏమన్నా? ఏం తినిపించాలి? ఏదన్నా నీకు ఇష్టమైతే ఐస్ క్రీమ్ అట్లా. ఇన్నాళ్ళు కలిసి ఉన్నామని కాదు, ఎన్నాళ్ళ నుంచి లవ్ చేసుకున్నామని కాదు, ఉండాలని కమిట్మెంట్ ఉందా లేదా అని. 7 ఇయర్స్ లవ్ చేసుకొని విడిపోయారు వాళ్ళు, మరి నువ్వు ఇప్పుడే కలిసావంటున్నావు నన్ను. ఎప్పుడు కలిసామనేది కాదు, కమిట్మెంట్ ఇవ్వగలడా, లైఫ్ లాంగ్ ఉంటాడా లేదా అనేది మ్యాటర్. కరెక్ట్. మరి ఆ కమిట్మెంట్ నేను ఇస్తాను, అలాంటి వాళ్ళని నమ్మండి, కాస్త కాస్త ఆదుకోండి నాలని మంచి వాళ్ళని. నమ్మాలని ఉంది కానీ మగజాతి ఆనిమిత్యం నేను. సరే అండ్ థ్యాంక్ యూ. ఓకేనా మరి అయితే వెళ్దామా? వచ్చాడు ఫ్రెండ్. వెళ్దాం అయితే మరి. అదే కాఫీ సంథింగ్ మళ్ళీ మర్చిపోకుండా. సరే ఏదో ఒకటి యూ ఫిక్స్ ఇట్, యూ ఫిక్స్ ఇట్. ఏదో లేదా మళ్ళీ హగ్ అంటావు, నాకు తెలుసు నీకు చాలా కాదు, నా పై గురించి నాకు తెలుసు, నాపై నీకు చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మనసా మళ్ళీ మళ్ళీ చూసా, నీ కళ్ళల్లో చూసా నూరే. నాకు లేవు. నీకున్నాయి ముద్దు హగ్ నువ్వే అంటున్నావు. నాకు లేవు. సరే ఒక హగ్ ఇవ్వా. చూడు చెప్పానా, ఇప్పుడు మీ అబ్బాయిల గురించి నాకు తెలుసు అని చెప్పానా? కాఫీ ఆర్ ఐస్ క్రీమ్ నువ్వే ఫిక్స్ చేయి అండ్ కలుద్దాం రెగ్యులర్గా. నేనైతే నువ్వైతే నాకు చాలా బాగా నచ్చావు, నేను నచ్చితే కనుక సేమ్ కంటిన్యూ అవుదాం. నచ్చానా? సో గాయస్ ఆల్మోస్ట్ అమ్మాయి పడిపోయింది. హలో హలో, ఒక నిమిషం. ఏంటి గాయస్ ఎవరు? ఆల్మోస్ట్ పడిపోయింది ఏంటి? ఏం పడిపోయింది? నచ్చావన్నావు కదా. అవును, నువ్వు ఎలా నన్ను నచ్చావో నేను కూడా నిన్ను అలా నచ్చాను. గాయస్ ఏంటి, ఇప్పుడు ఆల్మోస్ట్ పడిపోయింది ఏంటి, ఎవరికి చెప్తున్నావు? సో నాకు చాలా బాగా నచ్చావు, హగ్గి వచ్చు కదా ప్లీజ్. ఎందుకు హగ్? అంటే మర్చిపోకూడదు కదా మళ్ళీ మనం. అంటే ఇప్పుడు ఇవ్వకపోతే మర్చిపోతావా? మర్చిపోను, బట్ ఫస్ట్ డేట్ అనేది, ఫస్ట్ మీటింగ్ అనేది ఇంప్రెసివ్గా ఉండాలి కదా లైఫ్ లాంగ్. ఇప్పుడు అవన్నీ వద్దు, ఇంకా నెక్స్ట్ టైం ఎప్పుడైనా చూద్దాం, లేదంటే మన మ్యారేజ్ అయిన తర్వాత. మ్యారేజ్ చేసే సిద్ధమేనా? కాటుక కనులే మెరిసిపోయే పిల్లడా నిన్ను చూసి. సరే ఓకే, నాకు చాలా బాగా నచ్చావు, గుర్తుండిపోవాలి కదా ఫస్ట్ డే, మళ్ళీ మిస్ అవ్వకూడదు ప్లీజ్. జస్ట్ ఒక అగ్ని అడిగి ఇప్పుడు ఇవన్నీ వదలను అంటావు? నన్ను పాసిబిలిటీ లేదు. అంతేనా? ఇట్స్ అ డిమాండ్, ఇట్స్ అ డిమాండ్, మై ఫీలింగ్, మై సెల్ఫ్ డిమాండింగ్, యువర్ లేర్ లేట్. చిన్ని 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 ఆశలు నాలో రేగినే. ఏ పర్ఫ్యూమ్ వాడతా? ఏమి ఎంత బాగుంది తెలుసు అసలు. కిస్ మీ. కిస్ చేయాలా? పర్ఫ్యూమ్ పేరు చెప్తున్నా, కిస్ మీ అని. యాక్చువల్లీ నేను చూస్తానే పడిపోయాను నిజం చెప్తున్నా. హైట్ వెయిట్ చాలా బాగుంది అండ్ చాలా క్యూట్గా ఉన్నావు, ప్రెటీ ఉన్నావు, నాట్ క్యూట్ ప్రెటీ ఉన్నావు అండ్ లిప్స్టిక్ చాలా బాగుంది. ఇంకా ఇంకేం లేదు. అండ్ 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 నా ఫ్రెండ్ అలా తిరుక్కొని వచ్చి పార్క్ చుట్టూ కెమెరా పెట్టాడు అక్కడ.
ప్రాంక్ అన్నమాట. ఐ మీన్ ఐమ్ సారీ, నిజంగా ప్రాంక్. అతను అలా వచ్చాడు, నేను ఇలా వచ్చాను, నువ్వు ఇక్కడ వెయిట్ చేసిన సుమారు 45 మినిట్స్ అయింది నువ్వు ఉండబట్టేడా, ఇది ప్రాంక్ ఇలా రా. నిజంగా సీ ద కెమెరాదే పడిపోయా. నన్నే మీకు ప్రాంక్ ఎందుకు చేయాలనిపించింది, ఇంతమంది ఉన్నారు కదా వాళ్ళు చేయొచ్చు కదా, మరి ఏం మాట్లాడుతున్నారు. ఇందాక గాయస్ పడిపోయింది అంటున్నది వాళ్ళతో ఆడియన్స్ తో డౌట్ వచ్చింది నాకు ఆల్రెడీ డౌట్. బై ది వే చాలా బాగున్నావు, మంచి అమ్మాయి నిజంగా. అంటే ఆల్రెడీ ఇంకా తెలిసిపోయింది కదా మళ్ళీ, తెలిసిన బిస్కెట్స్ నేను నిజం చెప్తున్నా. గాయస్ బాగాలేదా, గాయస్ దగ్గర పేరు చూడు ఎంత బాగుందో, బాగుందా బాగాలేదు మీరే చెప్పండి. సో గాయస్ మా పేరు బాగుంటే చూడండి, చెప్పు చూడండి, పెళ్ళికి పిలుస్తాం. పెళ్ళికి పిలుస్తారంటే విందు భోజనాలు చేసి వెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ శ్రీకాంత్ రెడ్డి. నా పేరు శ్రీకాంత్ రెడ్డి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, తన ఛానల్ని బాగా సపోర్ట్ చేయండి అప్పుడప్పుడు మన మేడంని. థ్యాంక్ యూ సో మచ్.